గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు గుర్రం ముందు రెండు కాళ్ళు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం అలాగే ముందు కాళ్ళులో ఒకటి నేల మీద మరొకటి గాలిలో ఉంటే అతడు యుద్ధంలో తగిలిన గాయాల వల్ల మరణించాడని అర్థం అదే నాలుగు కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడని అర్థం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మెగాజీ లోకాండే మన భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు నారాయణ మేగ్జీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు అప్పుడు నారాయణ్ మేగ్జీ గారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే చివరగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని హాలిడేగా ప్రకటించారు రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా వల్ల మన ప్రపంచంలో ఇప్పటికీ ఏదో ఒక కంట్రీ సఫర్ అవుతూనే ఉంది అయితే మన ఇండియాలో కంప్లీట్ గా నలభై నాలుగు కోట్ల మంది ప్రజలు కరోనా వల్ల ఎఫెక్ట్ అయితే అందులో యాభై మూడు లక్షల మంది ప్రజలు చనిపోయారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది అలాగే మన ప్రపంచంలో చూస్తే సిక్స్టీ వన్ మిలియన్ పీపుల్ చనిపోయారు కేవలం కరోనా వల్ల ఇప్పటి వరకు కరోనా మాత్రమే డేంజరస్ వైరస్ అని అనుకుంటాం కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ కి ఏదో ఒక వైరస్ వల్ల ప్రపంచంలో చాలా మంది మంది ప్రజలు చనిపోతున్నారు ఎగ్జాంపుల్ సెవెంటీన్ ట్వంటీలో ప్లేగు ఎయిటీన్ ట్వంటీలో కలరా నైన్టీన్ ట్వంటీలో స్పానిష్ ఫ్లూ అలాగే లాస్ట్ లో ట్వంటీ ట్వంటీలో కరోనా వైరస్ ఇలా ఏదో ఒక వైరస్ వల్ల ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ కి నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ చనిపోతున్నారు మనం రోజు కొనే నిత్యవసర సరుకులైన ఉప్పు పప్పు బియ్యం అన్ని కేజీలోనే కొంటాం కానీ కోడిగుడ్లు అరటి పండ్లు వంటివి మాత్రం డజన్ లో కొంటాం ఎందుకు అసలు డజన్ లో పన్నెండు ఎందుకని ఉండాలి పది లేదా పదహారు ఉండొచ్చు కదా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా అలా డజన్ లో పన్నెండు మాత్రమే ఉండటానికి లెక్కింపు డ్యూడెమికల్ సిస్టమ్ కారణం పూర్వం ప్రజలు వస్తువులను లెక్కించడానికి చేతి వేళ్లను ఉపయోగించేవారు వేలు మినహాయించి మిగిలిన నాలుగు వేళ్ల మధ్య కీళ్లను లెక్కిస్తే పన్నెండు వస్తాయి అలా కొన్ని వస్తువులను లెక్కించేటప్పుడు సులభంగా ఉండేందుకు డజన్ లో పన్నెండును ఉంచారు మన ఇండియన్ కరెన్సీ పైకి గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా నోట్లపై గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో గాంధీ గారు నవ్వుతో లార్డ్ ఫెడ్రిక్ లారెన్స్ గారి పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫోటో ఇది ఫెడ్రిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు బ్రిటన్ లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు భారత్ అలాగే బర్మాకి సెక్రటరీ గా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై లో గాంధీ గారు ఫెడ్రిక్ ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో ఇది ఫోన్ నెంబర్లో పది అంకెలే ఎందుకు మన భారతదేశంలో అందరి మొబైల్ నెంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య ఎవరి మొబైల్ నెంబర్లో అయినా కేవలం పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇంతకీ పది అంకెలు మాత్రమే ఉండటం వెనక కారణం ఏమై ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నెంబర్లు పనికొస్తాయని ఈ నిర్ణయం తీసుకుంది సాధారణంగా వాహనాలు వెళ్తున్నప్పుడు గమనిస్తే ఒక్కో వాహనానికి ఒక్కో రంగులో నెంబర్ ప్లేట్ ఉంటుంది ఎక్కువగా వాహనాలకు వైట్ కలర్ లో ఉండే నెంబర్ ప్లేట్లు ఉండటం మనం గమనిస్తాం కానీ మనకు తెలియకుండా చాలా రంగుల్లో నెంబర్ ప్లేట్లు ఉన్నాయి అవేంటో చూద్దాం వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ కలర్ ఉంటుంది వీటిని వాణిక్య ప్రయోజనాలకు మాత్రమే వాడుతారు సింపుల్ గా చెప్పాలంటే డే టు డే లైఫ్ లో మాత్రమే ఈ నెంబర్ ప్లేట్స్ ని వాడుతారు ఎల్లో నెంబర్ ప్లేట్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఈ ట్యాక్సీలు ఆటోలకు ఇది ఉంటుంది వీటికి ప్రత్యేకంగా ట్యాక్స్ విధానం ఉంటుంది ఈ వాహనాలను నడిపే డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్స్ ఉండాలి గ్రీన్ నెంబర్ ప్లేట్ ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉంటుంది రెడ్ నెంబర్ ప్లేట్ టెస్టింగ్ వాహనాలకు మాత్రమే ఈ నెంబర్ ప్లేట్ ని కేటాయిస్తారు ఇది కేవలం ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది బ్లాక్ నెంబర్ ప్లేట్ లగ్జరీ హోటల్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు భారత్ సిరీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తప్తమ ఆఫీస్ కార్యాలయమున కార్పొరేట్ ఉద్యోగులకు దీన్ని అప్లై చేయవచ్చు